హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు రెసిపీ రాగి చపాతీ. చాలా హెల్తీ, అలానే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూసిద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలాగా సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలాగా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఈ వాటర్ను మూత పెట్టి మరిగించుకోవాలి. ఈ వాటర్ చక్కగా మరిగింది చూడండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని ఇలాగ ఇందులోకి వేసుకోవాలి. ఇలాగ మరుగుతున్న వాటర్లో వేసుకొని ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా ఇలాగ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ చక్కగా ఈ మిశ్రమాన్ని ఈ వాటర్లో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ కలుపుతూ ఈ మిశ్రమాన్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలాగ పొడి పిండి లేకుండా ఇలాగ చక్కగా ఈ మిశ్రమాన్ని రాగి ముద్దను రెడీ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేస్తూ చపాతీ పిండి మిశ్రమంలాగా రెడీ చేసుకోవాలి. రాగి ముద్ద ఇలాగ చక్కగా రెడీ అయింది చూడండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆరాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలాగ చక్కగా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. ఇలాగ ఈ మిశ్రమాన్ని ఈ విధంగా చక్కగా మిక్స్ చేస్తూ సాఫ్ట్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలాగ చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ రెడీ చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని ఉండల్లాగా రోల్ చేసుకోవాలి. ఇలాగ చపాతీ పిండి ముద్దలాగా రెడీ చేసుకున్నాక ఇప్పుడు పొడి పిండిలో డిప్ చేయాలి. ఇలాగ పొడి పిండిలో డిప్ చేసుకున్నాక ఇలాగ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. పొడి పిండిని చల్లుకుంటూ ఈ చపాతీలను ఇలాగ రోల్ చేసుకోవాలి. ఈ చపాతీ పిండి మిశ్రమం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. చక్కగా ఇలాగ చపాతీలాగా రెడీ చేసుకోవాలి. ఇలాగ చపాతీలను రెడీ చేసుకున్నాక ఇప్పుడు పెనం వెచ్చబెట్టుకొని ఈ పెనం మీద ఇలాగ వేసుకోవాలి. వేసుకొని ఇలాగ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఒకవైపు బాగా కాలాక ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి ఈ చపాతీ. ఇలాగ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలాగ కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలాక ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలాగ ఈవెన్గా ఈ చపాతీలను కాల్చుకోవాలి. అంతేనండి, సింపుల్గా రాగి చపాతీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.